రుద్రూర్ మండల కేంద్రంలోని జవహర్ నగర్లోని అబ్బం రోడ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలైనట్టు స్థానికులు తెలిపారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈ నెల 23న వైష్ణవాలయాల్లో విశేష పూజలు ఉత్తర ద్వార దర్శనం చేయనున్నారు. ఇందుకు ఆలయాల్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. గంగాస్థాన్ ఫేజ్ 2 ఉత్తర తిరుపతి దివ్యక్షేత్రంలో ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ఉత్తర ద్వార దర్శనం అన్నదానం ఉంటుందని వ్యవస్థాపక ట్రస్ట్ హెచ్ సంపత్ తెలిపారు. నగరంలోని ఎల్లమ్మగుట్ట రత్నం కల్లం ఆంజనేయ స్వామి ఆలయంలో నూతన విగ్రహ పునఃప్రతిష్ఠ ముగింపు కార్యక్రమానికి నేడు శుక్రవారం విరూపాక్ష విద్యారణ్య భారతి హాజరు కానున్నట్లు ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు న్యాలయం రాజు అధ్యక్షుడు ప్రభాకర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో ఉదయం సాయంత్రం వేళల్లో చలి పంజా విసురుతుంది. గడిచిన 24 గంటల్లో కామారెడ్డి జిల్లాలో 9.8 డిగ్రీలుగా నమోదు కావడంతో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. రైతు భరోసా పథకాన్ని 5 ఎకరాలకి పరిమితం చేయాలని రైతు స్వరాజ్య వేదిక వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరింది. వ్యవసాయం వృత్తిగా ఉన్న వారికే ఇవ్వాలని, కుటుంబానికి 5 ఎకరాల భూమి గరిష్టంగా ₹100,000 వరకే చెల్లించాలంది. రాష్ట్రంలోని పెండింగ్ చలాన్లను వసూలు చేసేందుకు మరోసారి రాయితీ ఇవ్వాలని పోలీస్ శాఖ నిర్ణయించినట్లు తెలుస్తుంది. గతేడాది ఇదే తరహా రాయితీ ప్రకటించగా ₹300 కోట్ల చలానాలు వసూలయ్యాయి. ఇప్పుడు మళ్ళీ పెండింగ్ భారం పెరిగిపోతుంది. దీంతో మళ్ళీ రాయితీ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. త్వరలోనే దీనిపై ప్రకటన రానుంది. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిలింగ్ నిజామాబాద్ బార్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో సివిల్ క్రిమినల్ చట్టాలపై శనివారం సెమినార్ నిర్వహిస్తున్నట్లు బార్ కౌన్సిల్ సభ్యులు మంతాని రాజేందర్ రెడ్డి, బార్ అధ్యక్షుడు దేవదాస్ తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. మోర్తాన్ మండలంలో పలు వివాహాది శుభకార్యాల్లో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు.